తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయనేది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో చర్చిస్తూ ఉన్నారు. అనేక అంశాల మీద వాళ్ళు బీజేపీ అగ్రనాయకులతో మాట్లాడి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా ఎక్కువ పార్లమెంటు సీట్లు సాధించుకునే విధంగా బీజేపీ అగ్రనాయకులు ఆలోచన చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే తెలుగుదేశం, జనసేనకు ఉన్నటువంటి ఇమేజ్ వాడుకొని తెలంగాణలో పార్లమెంటు స్థానాలు ఎక్కువ సాధించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ తెలుగుదేశం, జనసేన మద్దతుతో ఎక్కువ పార్లమెంటు స్థానాలు సాధించాలి అనేది బీజేపీ యొక్క ఆలోచన. అందుకనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సమయంలోనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా బీజేపీ అధిష్టానం ఢిల్లీకి పిలిచింది. ఢిల్లీకి పిలిచి తెలంగాణలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తెలంగాణలో యాక్షన్ ప్లాన్ ఏంటి, తెలంగాణలో ఎక్కువ పార్లమెంటు స్థానాలు సాధించాలి అంటే తెలుగుదేశం, జనసేన మద్దతు తీసుకుంటే ఏ విధంగా ఉంటుందనే దాని మీద చర్చలు జరుపుతున్నారంట. మొత్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళటం, మరొక పక్క తెలంగాణలో కూడా తెలుగుదేశం, జనసేనకు ఉన్నటువంటి ఓటు బ్యాంకును వాడుకొని ఎక్కువ పార్లమెంటు స్థానాలను సొంతం చేసుకునే విధంగా బీజేపీ అయితే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుందంటూ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి విషయం.